ఈ అందమైన వెల్కమ్ ముగ్గు తోటి మీ అందరికీ మన ఛానల్లోకి వెల్కమ్ బ్యాక్. సో అందరు ఎట్లున్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. సో ఈ వీడియో చూస్తే అర్థమైపోయింది కదా, సో సర్ప్రైజింగ్ అనమాట మాకు ఈ డెకరేషన్, ఈ వెల్కమింగ్ అనేది. సో ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. సో చాలా చీకటిగా ఉంది కదా. సో ఇది వచ్చేసి మన క్షీర్ష నిలయం అని చెప్పేసి మన గోల్డీ తల్లితో పేరుతోటి రాశారనమాట బోర్డ్. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇంకా అది గోల్డీ ఇల్ అనమాట. సో మా ఆడపడుచు, ఇంకా చిన్నత్త, పెద్దత్త, అత్త, మా ఏమంటారు తోటికోడలు, వీళ్ళందరూ కలిసి ఈ డెకరేషన్ అనేది ఒక 5 అవర్స్ కష్టపడి చేశారంట. అసలు కింది నుంచి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు స్టెప్స్ అన్నీ డెకరేట్ చేసి ఇలా బెలూన్స్ అండ్ ఫొటోస్ పెట్టి, అసలు వెల్కమింగ్ నేను ఇంత గ్రాండ్గా చేస్తారా అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. ఎందుకంటే అబ్బాయి ఫస్ట్ టైం వచ్చాడు కదా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గోల్డీ పుట్టిన తర్వాత 1 ఇయర్ 1.5 ఇయర్ అప్పుడు కూడా మేము ఇండియా వెళ్ళాం కదా. సో ఆ ఇండియా వెళ్ళింది సర్ప్రైజ్ అనమాట, సర్ప్రైజింగ్గా చెప్పకుండా వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు మా అత్తమ్మ చాలా ఫీల్ అయ్యిందనమాట. చెప్పకుండా వచ్చారు, చెప్పు వస్తే అసలు మంచిగా కొంచెం డెకరేషన్ చేసి అలా చేసేవాళ్ళం కదా, ఇంకోసారి అలా రాకండి ఎప్పుడు అని చెప్పేసి అప్పుడే చాలా ఫీల్ అయిందనమాట. ఎందుకంటే అప్పుడే ఆ కాలనీలో ఇంకా పక్కన నేబర్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళు వస్తుంటే ఇట్లా డెకరేషన్ అవుట్ సైడ్ నుంచి, అంటే అవుట్ సైడ్ కంట్రీ నుంచి వచ్చినప్పుడు ఇట్లా డెకరేషన్ చేసి అట్లా వెల్కమింగ్ చేశారు, నాకు ఏది చేయకుండా చేశారు అని చెప్పేసి చాలా ఫీల్ అయిందనమాట. అందుకని చెప్పేసి సార్ చెప్పు వచ్చాము. కానీ ఇంత బాగా వెల్కమింగ్ డెకరేషన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అసలు చాలా బాగుంది కదా, నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. మా ఆడపడుచు ఏంటి అని అంటే డెకరేషన్ చేసినంతసేపు అసలు మా వదినకి ఇది నచ్చుతుందా లేదా, అసలు అది సర్ప్రైజ్గా ఫీల్ అవుతుందా లేదా అని ఆలోచిస్తూనే చేసిందంట. కానీ అసలు ఇంత బాగా చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకేంటి అంటే అభి ఫస్ట్ టైం కదా, సో ఫస్ట్ టైం వస్తున్నాడు అని చెప్పేసి ఇంకా గోల్డీ అప్పుడు కూడా అసలు ఏం ప్లాన్ చేయలేదు అనేసి మేమేంటి అని అంటే ఇంకా వీళ్ళ అడుగులు, ఫుట్ ప్రింట్స్ తోటి ఇట్లా ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి నేను అదొక్కటి చెప్పానమాట. ఏం డెకరేషన్ అవన్నీ నాకు ఏం లేదు, కానీ అదొకటి నాకు కావాలి అని చెప్పేసి అని అంటే ఒక వైట్ క్లాత్స్ తీసుకొచ్చి ఇంకా అలా ఒకటి ప్లాన్ చేశారనమాట. సో ఇంక ఇలాగ వెల్కమింగ్ చెప్తున్నారనమాట. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 2:30 మిడ్ నైట్ అన్నట్టు, ఎర్లీ మార్నింగ్ కాదు 2:30 3 o'clockకి అట్లా మేము ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇంక ఇలాగా ప్లాన్ చేశారు. అభి అయితే ఫుల్ అంటే ఫుల్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అసలు వాడి ఐస్లో మొత్తం ఇట్లా క్యూరియాసిటీ అనేది కనిపిస్తుంది అనమాట. గోల్డీ కొంచెం నర్వస్గా ఉంది అండ్ నిద్ర కొంచెం డిస్టర్బింగ్గా ఉంది. అసలు దానికి ఏం అర్థం అవ్వట్లేదు, ఎవరు వీళ్ళంతా, అరే ఎవరు మీరంతా అని ఒక ఐడియా, ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో అలా ఫీల్ అయ్యిందనమాట. ఇంకా ఇది ఇదేంటంటే నేను ఇంతకుముందుకు ఫస్ట్ గోల్డీని తీసుకొని వచ్చినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండేది. అప్పుడు లాస్ట్ ప్రీవియస్ 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ వీడియోస్లో మీరు చెక్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట పైన కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకా మేము వచ్చేసరికి ఇంకా పైకి షిఫ్ట్ అయిపోయారనమాట. సో ఇంకా స్టెప్స్ అన్నీ ఎంత నీట్గా, అసలు సైడ్స్కి కింద స్టెప్స్ మీద అసలు ఎంత బాగా డెకరేట్ చేసిందో కదా. సో మీకు ఈ వీడియో ఎండింగ్లో మా ఫ్యామిలీ అందరూ ఫొటోస్ అవన్నీ నేను అటాచ్ చేస్తాను అనమాట. ఇంకా ఏంటి అంటే ఇలా హారతి ఇచ్చేటప్పుడు అసలు అభిగాడు ఎక్కడ పడేస్తాడో అని చెప్పేసి గట్టిగా పట్టుకొని ఎత్తుకోవాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే కొంచెం అబ్బాయి అని చెప్పేసి నిరూపించేసుకుంటాడనమాట పుట్టిన దగ్గర నుంచి కూడా. వాడి ఇవన్నీ కోతివేషాలు ఎక్కువ ఉంటాయన్నమాట, కనిపించినంత ఇన్నోసెంట్ కాదనమాట. ఇంకా తిన వచ్చేసి మా అత్తమ్మ, మీకు చాలా వీడియోస్లో కూడా చూపించుంటాను, చెప్పే ఉంటాను. ఇంకా వెల్కమింగ్ మాత్రం అసలు మామూలుగా చేయలేదు, వీళ్ళందరూ క్లాప్స్ కొట్టుకుంటూ. అసలు అభి అయితే ఎవరైనా క్లాప్స్ కొట్టినా, కొంచెం ఏదన్నా డిఫరెంట్గా మ్యూజిక్ వచ్చినా కానీ ఇంకా కథం డ్యాన్స్ చేస్తూనే ఉంటాడనమాట. సో అసలు వాడిని పట్టుకోవడం నా వల్ల అవ్వలేదు అసలు. ఇంకా ఇదనమాట, సో ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము ఇదే అనమాట. సో గోల్డీతోటి ఏంటి అంటే పసుపుతోటి అడుగులు వేయించాము. అభితోటి ఏంటి అంటే కుంకుమతో వేయించాము అనమాట, ఎందుకంటే ఆడపిల్ల కుంకుమ తొక్కకూడదు అని చెప్పేసి మేము పసుపుతో చేయించామన్నమాట. యాక్చువల్గా
వేరేమన్నా చేద్దాము అనుకున్నాము, బట్ ఎందుకు మళ్ళీ చిన్న అభికి ఇద్దరు చిన్నపిల్లలే కదా, మళ్ళీ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అట్లా వస్తాయేమో అని చెప్పేసి పర్లేదు అని చెప్పేసి ఇంకా ఇలా చెప్పించామన్నమాట. ఇంకా వాడిని అలా కిందికి దింపుతుంటే వాడిని ఏదో చేస్తున్నామని చెప్పేసి వాడు డ్యాన్స్ అసలు పట్టుకోలేకుండా ఉండిపోయామన్నమాట. అసలు ఇంకా అలా అడుగులు పెడుతున్నాడు చిన్ని కృష్ణునిలాగా. గోల్డీ కొంచెము పొజెసివ్ ఫీల్ అవుతుంది అనమాట, ఎందుకంటే మొత్తం ఇంపార్టెన్స్ ఏంటి నా తమ్మునికి ఇచ్చేస్తున్నారు, అసలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అది ఇంకా అలగడం స్టార్ట్ చేసింది అనమాట. ఏంటి అంటే గోల్డీకి అభి వచ్చిన దగ్గర నుంచి అటెన్షన్ మొత్తము ఇంకా అభి మీద చూపించేసరికి, ఎందుకంటే చిన్నోడు గోల్డీ ఏమైనా చేస్తుందేమో అని చెప్పేసి 24 అవర్స్ వాడిని కేరింగ్గా చూసుకోవడము ఇట్లా చేసేసరికి తనకి కొంచెం పొజెసివ్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఏంటి వీళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇంత ప్యాంపర్ చేయట్లేదు అన్నట్టుగా ఒక ఫీలింగ్ పెట్టేసుకుంది అనమాట. అందుకనే మేమేంటి అంటే సరే అభికి ఎలాగూ ఈ ఏజ్లో అయితే ఆ ఏజ్లో అయితే తెలియదు కదా అని చెప్పేసి మేము ఇంకా గోల్డ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది స్టార్ట్ చేసాము. సో ఇండియాకి వెళ్ళే ముందు కూడా నేను ఫస్ట్ వాళ్ళకి హింట్ ఇచ్చాను అనమాట, ఫస్ట్ గోల్డీని ప్రయారిటీ ఇవ్వండి లేదు అంటే అది అలుగుద్ది అని చెప్పేసి. బట్ ఏంటి అంటే ఆల్రెడీ గోల్డీని చూసేశారు కదా, ఇంకా అభిని ఫస్ట్ టైం కదా చూడడము, ఆటోమేటిక్గా అభి మీదకే వెళ్ళిపోతుంది కదా. సో అది ఇంకా ఏం చేయలేము, ఇంకా అది న్యాచురల్ థింగ్ అనమాట. అది నడవమండి, ఇంకా అస్సలు నడవలేదన్నమాట, మొహం అంతా ముడుచుకొని కూర్చుంది. ఇంకా మళ్ళీ తర్వాత అట్లీస్ట్ ఇంత కష్టపడిందే అత్త, కనీసం ఒకసారి వాక్ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ తర్వాత మేము అందరు కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వీడియో కోసం వచ్చేసి మళ్ళీ వాక్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఆ వీడియో కూడా అటాచ్ చేస్తాను. సో ఇది వచ్చేసి మా చిన్ని కృష్ణుడు అనమాట. నాకు ఈ బొమ్మ చాలా నచ్చిద్ది. యాక్చువల్గా తీసుకొచ్చుకునే ఛాన్స్ ఉంటే నేను యుఎస్కి తెచ్చుకునేదాన్ని అనమాట. మా అత్త మా ఇంటి ముందుకి బండ్ల మీద వస్తారు కదా, అలా వచ్చినప్పుడు 300 రూపీస్ ఇచ్చి తీసుకుందంట అది. అసలు ఆ కృష్ణుడి ఫేస్ అయితే చాలా అంటే చాలా కలగా చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. ఇంక ఇంటికి రాగానే ఇంక ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా, బొట్టు పెట్టడము ఇవన్నీ. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంట్లో వచ్చిన వాళ్ళందరికీ నేను దండాలు పెట్టాను అనమాట. అంతసేపు జర్నీ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు అసలు యాక్చువల్గా వద్దు అన్నారు అనమాట. వద్దు ఇప్పటికీ అలసిపోయి ఉన్నావు కదా, ఎందుకు మనకి మనకి అన్నారు. బట్ ఫార్మాలిటీ అనేది ఫార్మాలిటీనే కదా, సో ఇంకా అందరికీ దండాలు పెట్టేసరికి నా నడుము పడిపోయింది అనమాట. ఇంకా ఈ యెల్లో శారీ మా చిన్నత్త, ఇంకా బ్లాక్ డ్రెస్ మా ఆడపడుచు, వెనక మా అత్త మామ ఫస్ట్ దండం పెట్టింది మా పెద్దత్తకి. దాని తర్వాత ఇప్పుడు వచ్చేది మా పెద్దత్త వాళ్ళ కోడలు అనమాట, అంటే నాకు తోటి కోడలు అన్నట్టు. ఇంకా తిను. సో ఇంత డెకరేషన్ చేసి మనకి వీడియో సరిగ్గా తీరాకపోతే మళ్ళీ వదిన యూట్యూబ్లో పెట్టుకోవడానికి బాగోదు అని చెప్పేసి ఒక ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకున్నారనమాట. కాకపోతే ఏంటి బ్యాడ్ థింగ్ ఏంటి అని అంటే ఆ వీడియోగ్రాఫర్ వీడియో తీశాడు కానీ అందులో వాయిస్ అనేది లేదనమాట. ఏమన్నా ఒరిజినల్గా వాయిస్ ఉండుంటే ఆ ఎఫెక్ట్ అనేది చాలా బాగుండేది, ఎందుకంటే మాట్లాడేది వాళ్ళ ఎగ్జైట్మెంట్ అంతా వాయిస్లో తెలిసిపోయేది అనమాట. బట్ ఏం చేస్తాం, వాయిస్ లేదు. సో ఇదన్నమాట ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వెల్కమింగ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.